ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది దీక్షా కార్యక్రమాల్లో మానసికమైన ప్రశాంతతను పొందగలుగుతారు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి పవిత్రతని ఆస్వాదించగలుగుతారు మీకు మీరుగా ప్రతి విషయంలోనూ ధైర్యం చెప్పుకుంటారు ముందుకెళ్తారు దాని గురించి ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి బాధ్యతల్ని నెరవేర్చుకోవడానికి తగిన విధంగా కష్టపడతారు నాకేమీ సంబంధం లేదు మీరే చూసుకోండి అని చెప్పరు మీ నైతిక ధర్మం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి నడుచుకుంటారు శుభ వివాహాది శుభకార్యాల విషయంలో ఆర్థికంగా సహాయం చేస్తాను ఆర్థికంగా అండగా ఉంటాను సంబంధాలు వీరే చూసుకోండి అని ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అదే మాట చెప్తారు కార్యాలయంలో గిట్టల వ్యక్తుల వల్ల మీకు ఒక మెమో రావచ్చు దానికి అద్భుతంగా సమాధానాన్ని రాసి పంపిస్తారు ఏళ్ళ నడిస్తే నడుస్తుంది ఇది గమనిశాస్త్ర విషయం మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి కీళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది చిన్న చిన్న చికాకులు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అఘోర బాస్పదోమాన్ని చేయండి అఘోర భాస్ప హోమం చేయటం వల్ల శని మీకు రాజయోగాన్ని ఇస్తాడు అదే కోణంలో ప్రస్తుత ఎన్నికల్లో మీరు గెలుస్తారు మీకు పదవి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా రాజకీయ సంబంధమైనటువంటి అధికారం లభిస్తుంది మీ పేరు మీద ఇతరులు చేసే కార్యక్రమాల కన్నా ఇతరుల పేరు మీద మీరు చేసే కార్యక్రమాలకి మంచి పేరు వస్తుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోరు మానసిక నింపురాన్ని కలిగొట్టారు ఉదాహరణగా చెప్పాలంటే కౌంటింగ్ జరుగుతున్నప్పుడు రెండు మూడు రౌండ్లు గడిచిన తర్వాత మీరు వెనక్కున్నారని చెప్పి తెలిసిన మీరేం భయపడరు ఆ వచ్చే ఓటర్ని మనమేలే అని మీ వాళ్ళకి ధైర్యం చెప్తారు అదే జరుగుతుంది కూడా ఎందుకంటే ధర్మం ఏ వైపు ఉన్నాయి అన్నదానాలు చేశారు ఈ చలవేంద్రాలు పెట్టారు వసతానం చేశారు ఆపదలో ఉన్న వాళ్ళకి అనుకున్నంత డబ్బు కాకపోయినా మీ చేతుల్లో ఇచ్చారు పంపించారు నలుగురి మంచి కోరే వ్యక్తిగా అందరిలో ముందర మీ ప్రయోజనాలు కొన్నింటిని మీ వాళ్ళ కోసం మీరు జాగా చేస్తారు అలాంటి వ్యక్తిత్వంలో మీకు భగవంతులు అండగా ఉంటాడని మీరు భావిస్తారు మీ పక్క వాళ్ళు కూడా భావిస్తారు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ రాశి జన్మించిన వారు అమృత మహాపార్శ హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా కోటి ఒత్తులతోటి లక్ష ఒత్తులతోటి వెయ్యి ఒత్తులతోటి మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి అసములు కాతేలతోటి కార్తీక దీపాలు వెలిగించడం చెప్పదగినటువంటి సూచన